హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించిన ఉచిత బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఆలస్యం అయిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఎవరైతే అర్హత పొందిన రైతులు ఉన్నారో అటువంటి వారందరూ వారి యొక్క భూముల్లో ఉచితంగా వ్యవసాయ బోర్లు అయితే వేయడం జరుగుతుంది ఈ వ్యవసాయ బోర్డులకు సంబంధించి ఎవరికైతే ఉచితంగా వేసుంటారో అటువంటి వారందరికీ తక్షణం విద్యుత్ సదుపాయం కల్పించాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం దీనికి సంబంధించి సోమవారం రోజున ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకంలో ఇప్పటి వరకు చాలా మంది అప్లై చేసుకున్నారని వారిలో ఎవరికైతే ముందుగా వెరిఫికేషన్ అనేది అయి ఉండి వారికి అర్హత అనేది ఉంటుందో అటువంటి వారందరికీ దాదాపుగా పదివేల బోర్లు తవ్వారని వాటిలో దాదాపుగా ఏడు వేల ఉచితంగా పంపు సెట్టు అందించి విద్యుత్ సౌకర్యం కల్పించేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏడు వేల బోర్లకు పంపు సెట్టు అందించడంతో పాటు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించేలా అధికారుల ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికి సంబంధించి విడతల వారిగా వెరిఫికేషన్ అయితే అవుతుంది ఎవరికైతే వెరిఫికేషన్ అనేది అయి ఉండి వారికి సంబంధించి అర్హత కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో విడతల వారిగా వీరికి బోర్లు అయితే వేయడం జరుగుతుంది ఎవరికైతే బోర్ అనేది వేసిన తర్వాత వారికి నీరు కనుక అందుబాటులో కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికి వెంటనే ఉచితంగా మోటరు అలాగే ఆ బోర్లకు అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలా దీనికి సంబంధించిన జీవో అయితే పాస్ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న వారు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది వారికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అయిన తర్వాత వారికి కూడా బోర్లు వేస్తామని అధికారులు అయితే తెలియజేశారు